ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గై కూడా అన్నారు. పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 13న పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరం వాల్ పోస్టర్ను శుక్రవారం పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం డీసీపీ వైభవ్ గై కూడా మాట్లాడుతూ ఆపద సమయంలో రక్తమందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం ఉంటుందన్నారు. రామగుండం సిపి రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు ఈ నెల 13న పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 5555 మంది రక్తదానం చేయాలనే లక్ష్యంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మహేష్, సిఐలు అనిల్, జగదీష్, సత్యనారాయణ, పెద్దపల్లి ఎస్ఐ మహేందర్, రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు ఈవి శ్రీనివాస్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ అప్కమింగ్ 13 సెప్టెంబర్లో మన కమిషనర్ ఆఫ్ పోలీస్ రేమా రాజేశ్వరి మేడం అండర్ గైడెన్స్ మన ఇక్కడ పెద్దపల్లి సబ్ డివిజన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ పెద్దపల్లి మహేష్ గారు ఇక్కడ ఒకటి పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంప్కి ఉద్దేశం అంటే ఒక పెద్దపల్లి సబ్ డివిజన్ నుంచి 7 మండల్ నుంచి మ్యాక్సిమం బ్లడ్ డొనేషన్ ఆ టైప్లో ఆ దీనిలో కలెక్ట్ చేయాలి, ఇది ఉద్దేశం. సో మన అందరికీ తెలుసా, ఈ మన ప్రాంతంలో ట్రైబల్ బెల్ట్లో తర్వాత కొన్ని కొన్ని పువర్ ఫ్యామిలీ పాకెట్స్లో ఇది బ్లడ్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో రెగ్యులర్గా అది థాలసేమియా డిసీజ్, తర్వాత సికల్ సెల్ అనీమియా డిసీజ్ గురించి బ్లడ్ రిక్వైర్మెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉంది. సో ఈ ఒకటి ఉద్దేశం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన సొసైటీ గురించి, మన కమ్యూనిటీ గురించి కొన్ని సోషల్ సర్వీస్ చేయాలి ఈ ఉద్దేశం పెట్టి ఇది ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ అందరు కలిసి ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ అప్కమింగ్ 13 సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నాము. సో ఈ మెగా డొనేషన్ క్యాంప్లో మన మెయిన్ టార్గెట్ అంటే 18 to 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పాపులేషన్, తర్వాత ప్రాపర్గా ఫిట్ పర్సన్, వెయిట్ అబౌవ్ 50 ఇయర్స్, ప్రాపర్ మెడికల్ చెకప్ చేసి ఈ అందరికీ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్గా ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ పెద్దపల్లిలో ప్రాపర్ అరేంజ్మెంట్ చేస్తున్నాము, తర్వాత ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యాసిలిటీ ఫ్రమ్ ఆల్ మండల్, తర్వాత ఫుడ్ ఫ్యాసిలిటీ, టిఫిన్ జరుగుతుంది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అది మ్యాక్సిమం యూత్ పాపులేషన్లో ఆవా ఇది మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేయాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి సబ్ డివిజన్ నుంచి లాస్ట్ ఒక నెల నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, ఇంతవరకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది, ఇంకా కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి అది అవకాశం ఉంది. సో మీ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్లో తొందరగా రిజిస్ట్రేషన్ చేయాలి. డొనేషన్ క్యాంప్ మన రెడ్ క్రాస్ సొసైటీ ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ గురించి డాక్టర్ మరియు టెక్నీషియన్ అందరు వస్తున్నారు ఇక్కడ. సో మన బ్లడ్ డొనేషన్ టార్గెట్ ఒక డేలో 5555 బ్లడ్ కలెక్ట్ చేయాలి, ఇది ఉద్దేశం. సో ఇక్కడ ఒక రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లిలో ఇది పాసిబుల్ లేదు. సో మేము రెడ్ క్రాస్ సొసైటీలో రిక్వైర్ చేసి అన్ని మొత్తం రాష్ట్రం నుంచి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ ఇక్కడ వస్తున్నారు. సో ఇది బ్లడ్ డొనేషన్ తర్వాత ఇది బ్లడ్ స్టోరేజ్ ఫ్యాసిలిటీ చాలా ఇంపార్టెంట్, దీని గురించి అందరు స్టేట్ నుంచి ఇంత ఇంత రిక్వైర్మెంట్ ఉంది అది క్యాల్కులేట్ చేసి మొత్తం రిక్వైర్మెంట్ అరౌండ్ 6000. సో ఇది సఫిషియంట్గా స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది. మన దగ్గరికి భద్రాచలం నుంచి, హడంకొండ నుంచి, తర్వాత హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల్, మహబూబ్ నగర్ మరియు నిజామాబాద్ నుంచి ఇక్కడ డాక్టర్ అండ్ దేర్ టీమ్ ఇక్కడ వస్తున్నారు. ఈ మొత్తం క్యాంప్లో మన కమిషనర్ మేడం, తర్వాత లోకల్ డిస్టిక్ కలెక్టర్, అదర్ డిపార్ట్మెంట్స్ చాలా సహకారం చేస్తున్నారు. సో ఈ మీడియా ఫ్రెండ్లు కూడా మన రిక్వెస్ట్ ఒకటి, ఈ అన్ని మొత్తం క్యాంప్కి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఈ వైడ్ పబ్లిసిటీతో ఇది ఖచ్చితంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
విజయవంతంగా చేయడానికి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో అందరు కలిసి ఒక మెగా క్యాంప్ ఇక్కడ పెద్దపల్లిలో సక్సెస్ఫుల్ కండక్ట్ చేస్తా ఇది ఆలోచన